మంత్రి కొండా సురేఖ చేసిన కామెంట్స్ సినీ ఇండస్ట్రీలో పెనుదుమారం రేపుతున్నాయి ఇప్పటికే సురేఖ వ్యాఖ్యలకు నాగార్జున సమంత అమల ఎన్టీఆర్ మహేష్ బాబు అల్లు అర్జున్ నాగచైతన్య నాని అఖిల్ మంచు విష్ణుతో పాటు మరికొందరు సినీ సెలబ్రిటీ స్పందించారు సమంతపై నీచంగా కామెంట్ చేసిన కొండా సురేఖను వదిలిపెట్టేది లేదంటూ సినీ ఇండస్ట్రీ మొత్తం ఏకమైంది ఈ తరుణంలో మరో టాలీవుడ్ హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ కూడా రియాక్ట్ అయ్యారు గతంలో తనకు కూడా అలాంటి చేదు అనుభవమే ఎదురైందని సినిమా వాళ్ళంటే పొలిటీషియన్స్కు చిన్న చూపు ఉందని చెప్పుకొచ్చింది రకుల్ ట్విట్టర్ వేదికగా రకుల్ ప్రీత్ సింగ్ మాట్లాడుతూ తెలుగు సినీ పరిశ్రమ క్రియేటివిటీకి టాలెంట్కి ప్రొఫెషనలిజంకు వరల్డ్ వైడ్గా ఎంతో పేరుంది నేను కూడా తెలుగు సినీ పరిశ్రమలో ఉన్నందుకు చాలా సంతోషంగా ఉన్నాను టాలీవుడ్లో నాదొక అందమైన ప్రయాణం ఇండస్ట్రీలో చాలామందితో నాకు గొప్ప అనుబంధం ఉంది కానీ ఈరోజు ఇలాంటి ఆధారాలు లేని మాటలు పుకార్లతో నా తోటి నటీనటులపై బురద చెల్లె మాటలు మాట్లాడుతున్నారు హీరోయిన్లపై ఇలాంటి గాసిప్స్ పుట్టించటం చూస్తే చాలా బాధగా ఉంది ఎంతో బాధితాయుత స్థానంలో ఉన్న మరో మహిళ ఇలా చేయటం దుర్మార్గం అంటూ ఫైర్ అయింది రకుల్ అనవసరమైన పుకార్లకు రియాక్ట్ కాకుండా ఉండటం వల్ల అదే మన బలహీనత అనుకుంటారు నేను పూర్తిగా రాజకీయాలకు సంబంధం లేని మనిషిని నాకు ఏ రాజకీయ పార్టీతో పొలిటికల్ లీడర్తో సంబంధం లేదు నా పేరును మీ రాజకీయాల కోసం మీ రాజకీయ లబ్ధి కోసం వాడుకోవటం కోరుతున్నా సెలబ్రిటీలపై పుకార్లు పుట్టించకండి వార్తల్లో హెడ్లైన్స్ లో నిలిచేందుకు హీరోయిన్లపై దారుణమైన మాటలు మాట్లాడకండి అంటూ ట్వీట్ చేశారు రకుల్ ప్రీత్ సింగ్ గతంలో కూడా కొంతమంది రాజకీయ నాయకులు రకుల్ ప్రీత్ సింగ్ పేరును చాలా సందర్భాల్లో ప్రస్తావించారు ఆ సమయంలో తాను మానసికంగా ఇబ్బంది పడ్డానని రకుల్ అన్నారు ఎదుగుతున్న హీరోయిన్లపై రకరకాల పుకార్లు పుట్టించటం ట్రోల్స్ చేసి బాధ పెట్టడం చేయొద్దని రకుల్ వార్నింగ్ ఇచ్చారు ప్రస్తుతం రకుల్ ప్రీ చేసిన కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి రకుల్స్ చెప్పింది నిజమేనంటూ పలువురు ఆమె పోస్ట్కు లైక్ కొడుతున్నారు